తపాకీ అనబడేటువంటి తుపాకీ లక్ష్మీ పార్వతి గత కొద్ది రోజులుగా ఆచూకీ కనిపించట్ల ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల వివాదాల్లోకి లాగి నీచంగా మాట్లాడినా గానీ ఈ యొక్క పరికమాలినటువంటి క్యాండిడేట్ మాత్రం నోరు తెరిచి మాట్లాడట్ల అయితే ఇప్పుడు తన బతుకు తన భాగవతం తన చీకటి జీవితం ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి ఇప్పుడు వినిపించేటువంటి ఆడియో పాతదై ఉండొచ్చు కానీ తనంత నీచమైనటువంటి మనిషి అనేది ఒకసారి మీ నోటీస్ కి తెచ్చి ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతా అమ్మాయిల ఎలిగేషన్స్ ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్ అంటే మీకు సరిగ్గా వినిపించకపోయి ఉండొచ్చు పెద్ద ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు నిజమేంటే పెద్ద ఆయన తక్కువ వేయడం కాదు ఆయన అనింది ఆ తర్వాత అమ్మాయిల ఎలిగేషన్స్ వస్తున్నాయి అవి కూడా నిజమేనా నాదెల భాస్కర్రావు చెప్పాడు అంటే సినిమా వాళ్ళకి అన్నీ కామనే కదా అనింది అంటే పొద్దున్న లేస్తే నిత్యం నా దైవం నా పతి నా అది నా ఇది అని చెప్పుకుంటుంటావు కదా మరి ఆ యొక్క ఎన్టీ రామారావు గారి గురించి ఆయన క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడినటువంటి నిన్ను న్యాయంగా అయితే చెప్పులతో కొట్టాలి కదా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో నువ్వు ఇతరుల పంచన చేరి నిత్యం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే కాదు ఎన్టీ రామారావు గారిని కూడా అవమానిస్తూ నీచంగా మాట్లాడేటువంటి నీచ స్థితికి దిగజారిపోయావంటే మాట్లాడే కనీస అర్హత నీకుందా ఇవాళ సిగ్గు లేకుండా తెలుగు అకాడమీ చైర్మన్ అవగానే పదవి తీసుకున్నావే పదవి తీసుకొని ఇష్టం నీకు కాదనట్లే కానీ ఆ తెలుగు భాషను జగన్మోహన్ రెడ్డి చంపేస్తుంటే తెలుగు మీడియం లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడు లోకేష్ అన్న గురించి పదే పదే కుక్కలా మురిగేటువంటి నువ్వు మరి ఇవాళ 10 నిమిషాలు పేపర్ చూసి చదవలేనటువంటి చేతగాని వాడు ఇప్పటికీ దాదాపు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు 1000 బూతులు మాట్లాడినాడు తెలుగు భాషకి తెగులు పట్టించినోడు గురించి అతని తెలుగు గురించి అతని భాష గురించి అతని పాండిత్యం గురించి నువ్వెందుకు మాట్లాడలేదు అంటే అంటే బాబాయ్ని పంపించినట్టుగా బాత్రూంకి పంపిస్తాడనేటువంటి భయంతో నువ్వు మాట్లాడలేకపోతున్నావని నేను అడుగుతా ఉన్నా అంటే అదేమంటే నేను మహిళని నన్ను అట్టు మాట్లాడతారా ఎట్టు మాట్లాడతారా అంటే నువ్వు మహిళ అయితే ఇతరుల గురించి చాలా నీచంగా మాట్లాడచ్చా నీ గురించి మేము మాట్లాడకూడదా ఏ ఎన్టీ రామారావు గారు అయితే నా దైవం అని చెప్తావో మరి ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడన్నా నువ్వు గొంతెత్తి తప్పు అని మాట్లాడినటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు గారి పెంపకాన్ని ఎన్టీ రామారావు గారి పిల్లల్ని నీచంగా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడడం తప్పు మీరు రాజకీయంగా మాట్లాడండి ఇది తప్పుడు పని అని నువ్వు కనీసం ఖండించినటువంటి పరిస్థితిలో ఉన్నావా నువ్వు నిజంగా ఎన్టీ రామారావు గారి సత్యమనవైతే ఆయన కుటుంబ గౌరవాన్ని కాపాడాలనుకునేదానివైతే నువ్వు ఆ విషయంలో కూడా మాట్లాడు నీకెట్లాగైతే నాకు పొద్దున్నలేతే అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది నీకేం జరిగింది నేను ముఖ్యమంత్రి కాకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం కాకుండా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు అదే జరిగింది అది జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 35 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన 3 సార్లు ప్రతిపక్ష నేత అయ్యాడు 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బతికిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని ఆయన చూరగా ఉన్నారు కాబట్టి నీలాంటి దుష్టశక్తి తెలుగుదేశం పార్టీని లాక్కొనుంటే ఆ రోజు కార్యకర్తలు అన్యాయమైపోయేవాళ్ళు పార్టీ నిర్వీర్యం అయిపోయేది కాబట్టి కార్యకర్తలు అంతగా అభిమానిస్తూ ఉన్నారు ఇంకా సిగ్గు లేకుండా పాతగా పాత చింతకాయ పచ్చల్లాగా ఎన్టీ రామారావు వెన్నుపోటు ఎన్టీ రామారావుకి అన్యాయం జరిగింది మేమందరం ఎన్టీ రామారావు గారి అభిమానులు మేము నమ్ముతున్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే ఇవాళ కొనసాగుతూ ఉందని తెలుగుదేశం పార్టీని దుష్టశక్తిలోకి చేతిలోకి పోకుండా ఆపాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం కాబట్టే మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రానికి అభివృద్ధి చేయడం దగ్గర నుంచి పరిశ్రమలు తీసుకురావడం దగ్గర నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో యువతకి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక చుక్క నెలా ఇవాళ ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా కానీ రాజధాని విషయంలో కానీ వాటన్నిటికీ పరిష్కారం చూపించేటువంటి ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కాబట్టి నువ్వు పొద్దున్నలేస్తే నువ్వు ఆకాశం మీద ఉమ్మితే తిరిగి నీ మీద పడినట్టుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసేటువంటి విమర్శలు ఎవరూ పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు నీ బతికేంది కోటిగాడితో నీ వ్యవహారాలు ఏంది కోటిగాడితో నీ చాటింగ్ లేంది కోటిగాడితో నీ ఆడియో లేంది బయటికి వెళ్ళి చాలా చండాలంగా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం ఏంది నీ బతుక్కి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కోల్దోస్తా ఉన్నారు నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా అని ఒక ఎన్టీ రామారావు గారు అభిమాని ఫోన్ చేస్తే నువ్వు ఇలా నీ జాగ్రత్తక అని చెప్పండి బూతులు తిట్టినటువంటి బతుకు అంటే నీ బూతు బతుకు నీ బూతు చరిత్ర పదే పదే ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత తీసుకుంటాను నేను ఈరోజు జరగకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకొచ్చి చెప్తున్నావు అంటే చెప్తా
ఈ యొక్క పనికి మాలినటువంటి మనిషి ఈవిడ క్యారెక్టర్ ఏంది, ఈవిడ బతుకు ఏంది, ఈవిడ ఆలోచనలు ఏంది, ఈవిడ లక్ష్యాలు ఏంది అనేది ప్రజలకు తెలియాలి. కాబట్టి పదే పదే సందర్భం ఉన్నా లేకపోయినా ఈ నీచమైనటువంటి వ్యక్తి గురించి నేను ప్రజలకు తెలియజేస్తాను.